సికింద్రాబాద్ బేగంపేట పోలీసుల ఓవరాక్షన్ కి ఓ వ్యక్తి ప్రాణం మీదకొచ్చింది. ప్రకాశ్ నగర్ ప్రాంతంలో రాత్రి 10 గంటల ప్రాంతాన పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఓ యువకుడిని లాఠీలతో చితకబాదారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించిన యువకుడిని విచక్షణ రహితంగా కొట్టారు. యువకుని తలకి బలమైన గాయం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. दो जने थे. अरे गिटा मोटा था. मारते की मेरे को घूम हो गया पूरा. क्या हुआ बोले तो लगा चल भी गया. व्हाट्सएप पर ये नंबर पे डॉक्टर को तो बता देता हूँ. ऐसा कौन मारा था आपको बदनाम? ये कौन वो होमगार्ड कौन मारा? कांस्टेबल कौन मारा? उनको कौन आता रहे? नहीं जी, देखने को खाली ऐसी क्या हो रहा बोल के हाथ लग माँ मुझे आप फिर आप देखो ना नफर रहें तो फिर मैं आप ही कर स्कैनिंग स्कैनिंग क्या की लेता हूँ क्या इधर आप ये कौन है? ये कौन है? उसी है पटापट जाओ మేము ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం. మా తమ్ముడిని ఇద్దరు పెట్రోలింగ్ వ్యాన్లో పోలీసు వాళ్ళు వచ్చారు, కొట్టారు. దెబ్బలు చాలా తగిలినాయి, నెత్తికి చాలా తగిలినాయి దెబ్బలు. దానివల్ల మేము ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు వాళ్ళకి. మేము పొద్దుగాల ఏసీపీ సార్కి కంప్లైంట్ ఇద్దామని చూస్తున్నాం. ఇంకా అంటే మాకు బేగంపేట్ పిఎస్ నుంచి పెట్రోలింగ్ గురించి ఎవరైనా వస్తున్నారు మా బస్సీ పార్టీ గడ్డ దగ్గర, వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తున్నారని పిల్లలు చెప్తున్నారు. మేమైతే డ్యూటీకి పోయేవాళ్ళం, మాకేం తెలియదు. కానీ మా డ్యూటీ నుంచి వచ్చాగానే మా తమ్ముని గానికి ఇట్లా జరిగింది. మేము ఇట్లా గాంధీ ఆసుపత్రి ఎమర్జెన్సీలో కార్లో తీసుకొని వచ్చాము. కండిషన్ ఇంకా బాగాలేదు. కానిస్టేబుల్ పేరు తెలుసా ఏమన్నా? ఏం పేరు వాళ్ళకి తెలియదు. కానీ రెండు బైక్ల పైన పెట్రోలింగ్ గురించి వచ్చారు కదా, వాళ్ళ మా తమ్ముడు గుర్తుపడతారు అంటున్నాడు. కానీ తమ్ముడు పరిస్థితి మంచి లేదు అంతే.